విద్యా ప్రవేశ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో ఒకటి రెండు తరగతుల యొక్క విద్యార్థులకు తొంభై రోజుల కార్యక్రమాన్ని అమలు చేయడానికి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా డే టూ రెండవ రోజు విద్యార్థులతో నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలను ఒకసారి వీడియోలో చూద్దాం సో మొదటగా లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్కి సంబంధించి సో దీనికి సంబంధించి ఈరోజు పిల్లలను వారి పక్కన కూర్చున్నటువంటి పిల్లలతో మాట్లాడించాలి లేదా వాళ్ళ యొక్క స్నేహితులతో మాట్లాడించాలి ప్రతి పిల్లవాడిని వారి యొక్క స్నేహితుడి పేరు చెప్పమనాలి పేరు చెప్పిన స్నేహితుని దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి గుడ్ మార్నింగ్ అనేది చెప్పమనాలి సో ఈ విధంగా చేయడం వలన పిల్లల్లో భాషా నైపుణ్యం అనేది పెంపొందుతుంది దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా తొంభై రోజుల కార్యక్రమానికి సంబంధించి ఒక రికార్డును కూడా మనం మెయింటైన్ చేయవలసి ఉంటుంది సో మనం ఏదైతే పిల్లలకు చెప్తున్నామో ఆ అంశాన్ని మనం రికార్డులో కూడా డే టు ఏం చెప్పామనేది మనం చెప్పవలసి ఉంటుంది నెక్స్ట్ కాగ్నేటివ్ డెవలప్మెంట్కి సంబంధించి కాగ్నేటివ్ డెవలప్మెంట్కి సంబంధించి విని చెప్పండి సో విని చెప్పండి అనే కార్యక్రమాన్ని మనం కాగ్నిటివ్ డెవలప్మెంట్లో విద్యార్థులకు చెప్పవలసి ఉంటుంది దీంట్లో భాగంగా టీచర్ ముందుగా పిల్లి కుక్క కోడి బర్రె లేదా ఆవు పులి మేక కాకి వంటి జంతువుల యొక్క శబ్దాల ఆడియోను వినిపించాలి లేదా టీచరే ఆ శబ్దాలను చేసి వినిపించి వాటి పేర్లు అడగాలి ఒక్కొక్క శబ్దం వినిపిస్తూ అడగాలి వీలైతే విద్యార్థులను ఆ శబ్దాన్ని అనుకరించమనాలంటే ఉపాధ్యాయుడు వాటి యొక్క శబ్దాలను మీ యొక్క ఫోన్లో కానీ లేకపోతే స్మార్ట్ టీవీలో కానీ వినిపిస్తూ పిల్లలచే కూడా వాటిని చెప్పమనేటట్టుగా చేయాలి అలానే ఒక్కొక్క శబ్దాన్ని వినిపిస్తూ అది ఏ జంతువుకి సంబంధించినదో కూడా విద్యార్థులను అడగడం వలన వాళ్ళలో ఈ కాగ్నెటివ్ డెవలప్మెంట్ అనేది అభివృద్ధి చెందుతుంది సో ఇది ఒక అంశం తర్వాత చివరి అంశం ఫిజికల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళ యొక్క ఫిజికల్ యాక్టివిటీస్కి సంబంధించింది సో ఇక్కడ అందులో డే టూలో మనం కింద పడకుండా పట్టుకో ఈ యొక్క ఆటలాంటి దాన్ని విద్యార్థులతో ఆడించవలసి ఉంటుంది సో ఇందులో ఏంటంటే పిల్లలను ఒక వలయాకారంలో నిలబెట్టాలి నిలబెట్టిన తర్వాత టీచరు ఆ పిల్లలందరి మధ్యలో నిలబడి ఒక్కో విద్యార్థికి బాల్ తీసుకుని ఆ బాల్ను విసరాలి సో ఇలా బాల్ను విసిరినప్పుడు విద్యార్థులు ఆ బాల్ను కింద పడకుండా పట్టుకోవాలి సో అలా పట్టుకోవడం ఏమవుతుందంటే వాళ్ళలో ఐసెన్స్ అనేది పెరుగుతుంది తర్వాత ఆ చేతి వేలు యొక్క కదలికలు తర్వాత చేతి కండరాలు ఫ్రీగా మూవ్ చేయడం ముందలకు చాపడం పట్టుకోవడం లాంటి డెవలప్మెంట్స్ అన్నీ జరుగుతాయి కాబట్టి ఈ యొక్క గేమ్ను విద్యార్థులతో ఆడించి ఫిజికల్ డెవలప్మెంట్ అనేది చేయవలసి ఉంటుంది సో ఇలా విద్యార్థి బాల్ పట్టుకోక లేకపోతే వాడు పట్టుకునేటట్టుగా కూడా మనం ప్రోత్సహించి ఈ యాక్టివిటీని మనం చేయించవలసి ఉంటుంది సో డే టూకి సంబంధించి ఈ మూడు అంశాలను ఈరోజు నిర్వహించవలసి ఉంటుంది సో దీనికి సంబంధించి విద్యార్ ఉపాధ్యాయులు వాళ్ళ తాలూకా యాక్టివిటీస్ను వాళ్ళ ఇంట్రెస్ట్ను బట్టి దీన్ని మరింత ప్రోత్సాహకరంగా కూడా చూపించుకోవచ్చు తొంభై రోజుల కార్యక్రమాన్ని కూడా ప్రతిరోజు డే వైజ్గా యూట్యూబ్లో అందచేయడం జరుగుతుంది వీలైతే దీనికి సైమల్టేనియస్గా కొంత మెటీరియల్ను కూడా జోడించడం జరుగుతుంది సో ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులు కూడా షేర్ చేయండి